వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఖండిస్తూ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. రౌతులపూడిలో నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం. అధిక సంఖ్యలో స్వామివాల భక్తులు. మోతుగూడెంలో ఘనంగా అమరులైన పోలీసులకు నివాళులు. పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల స్తూపం వద్దకు ర్యాలీ. పుత్తూరులో పార్టీ నాయకులు కార్యకర్తలతో జనగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. దువ్వూరు మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీస్ అమరవీరుల జోహార్ జోహార్ అంటూ విద్యార్థులతో దువ్వూరు ఎస్ఐ. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ విద్యార్థులతో దువ్వూరు ఎస్ఐ కేసీ రాజు పోలీస్ స్టేషన్ నుంచి మూడు రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కోడలిలో మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైదకూరు రూరల్ సీఏ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ కేసీ రాజు మరియు కానిస్టేబుల్స్ బాబా శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ప్రపంచాన్ని అతలకుతలం చేసిన కరోనాను, జిల్లాలో సంభవించిన వరదలను పోలీస్ శాఖ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడే క్రమంలో ఎంతోమంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాల సైతం కోల్పోయారన్నారు. ఆకస్మిక దాడుల్లో వీరమరణం పొందిన వారి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర శాంతి భద్రతలకు అదేవిధంగా ప్రజల ఆత్మరక్షణకు ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది పోలీసుల త్యాగాల కోసం వీరు ప్రతి సంవత్సరం ఈ కమెమరేషన్ డే అనేది జరుపుకుంటాం. ఇది 1959 అక్టోబర్ 21న మన లడక్ సరిహద్దులో మన సందర్భంగా ప్రకటించారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత ఎంతోమంది పోలీసులు మీ ఆత్మరక్షణ మీ ధన మాన ప్రాణాల కోసం రెయిన్బో వాళ్ళు 24 గంటలు కూడా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి సేవలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము ప్రజలతో మమేకమయ్యి ముఖ్యం వారి కోసమే ఇప్పుడు మేము పాటుపడుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళు అందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా ఈ పోలీసు కమరేషన్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ యాప్ ప్రకటించారు. ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేట్లు చూస్తాను. వారికి కూడా మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నగరి నియోజకవర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంధుకు పిలిపించి అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు యొక్క ఆ ప్రజాస్వామిక నిర్ణయాన్ని ఎండగడుతూ దానికి నిరసనగా బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్తో ఈరోజు నగరి నియోజకవర్గం పుత్తూరులో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి జనగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోచా అదేవిధంగా పార్టీ పిలుపు మేరకు దీక్షా శిబిరం ఏర్పాటు చేసి నిరసనను కొనసాగించారు. మండపేట నియోజకవర్గం రాయవరంలో అమరవీరుల త్యాగాలు మరువలేని విని పోలీసులకు స్ఫూర్తిదాయకమని అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్వి భాస్కర్రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్ఐ పివి ఎస్ఎస్ఎన్ సురేష్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి సిఐ ఎన్వి భాస్కర్రావు పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిలో పోలీస్ పాత్ర ఎంతో కీలకమని ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ కూడా పోలీసులు త్యాగం చేస్తారన్నారు. ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులు సేవలు అమూల్యమైనవన్నారు. ముద్దల ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగాన్ని సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని తెలిపారు. పోలీసుగా బాధ్యత నిర్వహించడానికి ముందుగా రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీస్ సమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశమని అన్నారు. ముందుగా రాయవరం పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు పివి వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్స్ మాధవరెడ్డి, రాజేశ్వరరావు, అసిస్టెంట్ రైటర్ రొక్క శ్రీను, ఆయా గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ ఉద్యోగం కూడా రాదు. పోలీస్ క్లబ్ లో చదివితేనే మీకు 50% జనరల్ నాలెడ్జ్ కవర్ అవుతుంది. వీరిలో వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం అయింది. ఈ ర్యాలీలో భాగంగా ఏంటంటే అంటే ప్రజలు మనం ఎంతసేపు ఏంటంటే మన హక్కులు వాటి పట్ల ఎక్కువ మనం ఇదిగా ఉంటాం. అలా కాకుండా ప్రజలకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించాలని అనేక ఇబ్బందులు లోపాలు సమస్యలను అధిగమించి పోలీస్ వారు ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తు చేయాలని చెప్పేసి అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ కలగజేస్తున్నాము. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కొంతమంది పోలీసులు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరినీ స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలు మరొకసారి
నుంచి 29 వరకు వివిధ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. ఏంటంటే చాలా మందికి భారతదేశంలో ప్రజలకి పోలీస్ స్టేషన్ అంటే ఏదో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని తొలగించి అసలు పోలీస్ స్టేషన్లో ఏముంటాయి, ఏ వివిధ రకమైన సేవలు అందిస్తారు, అలాగే పోలీస్ స్టేషన్లో వాడే వివిధ రకాల పరికరాలు అంటే ఎమర్జెన్సీల్లో వైర్లెస్ కమ్యూనికేషన్ అని ఆర్మ్స్ అండ్ ఆమినేషన్ అని ఎక్విప్మెంట్ రికార్డ్స్ ఏంటనే తెలియజెప్పడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రజల్లో సేవా తత్పరతలు పెంచడానికి కోసం కొంచెం మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం, బ్లడ్ క్యాంపులు అన్నీ కూడా ఏంటంటే ఈసారి కేంద్రీకృతంగా కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళని బట్టి రాయవరం మళ్ళీ సర్కిల్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేస్తాము. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు మరింత సేవ దగ్గరయ్యి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తారని తెలియజేస్తాం. వినుకొండ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న బూతు వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వినుకొండ శాసనసభ్యులు బల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న జనాగ్రహ దీక్షకు సాంఘీభావంతో వినుకొండ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడికి పూలమాలలు వేసి వారి మద్దతును తెలియజేశారు. హనుమయ్య గారు, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ బ్రహ్మనాయుడు గారికి సంఘీభావానికి విచ్చేసినందుకు వారికి వీరుకొండ పట్టణ ప్రజా మేధావులారా, ప్రజాస్వామికవాదులారా, మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఒకసారి గమనించమని సవినయంగా విజ్ఞతతో వేడుకొనుచున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఈ విధంగా మారడానికి కారకులు ఎవరని చెప్పేసి ఒక్కసారి మీరు మరి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి మనం గత 60 సంవత్సరాల రాజకీయాలు రకరకాల రాజకీయ పార్టీల ద్వారా చూసాం, కానీ ప్రభుత్వ ఖజానాకి జమ అయినటువంటి డబ్బుని వెంటనే ప్రజల ఖాతాల్లో వేసేటువంటి మానవతావాదిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ నెలకు వచ్చినటువంటి ఆ డబ్బుని ఆ నెలలో పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ బలహు బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఖాతాల్లో ఎలాంటి ఒక శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లా బ్రహ్మనాయుడు గారు తీర్చి చేసిన సందర్భంగా మా ధాన్యము అపరాలు క్యాన్వర్స్ అసోసియేషన్ తరఫున సంఘీభావం తెలుపుతూ ధన్యవాదాలు. ధన్యవాదాలండి సత్యనారాయణ గారికి. సంఘీభావంగా వెంకటరామరెడ్డి గారు స్వీట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు వారికి నిన్న మొన్న జరిగిన కార్యక్రమాన్ని నిరసనగా ఇక్కడ ఏర్పాటు చేసిన నిరసన దీక్షల సంఘీభావంగా మన స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారికి సంఘీభావం తెలుపుతూ వినుకొండ సీడ్స్ అసోసియేషన్ తరఫున మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా జై స్వరాజ్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి కన్నం సురేష్ కోరారు. జై స్వరాజ్ పార్టీ యొక్క కలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే జై స్వరాజ్ పార్టీ విధానాల ప్రకారం కేజీ టు పీజీ వరకు డిజిటల్ విద్య వైద్య ఉపాధి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల వరకు ప్రభుత్వ సాయం ఉద్యోగం ఉపాధి లేని వారికి నిరుద్యోగ పెన్షన్ ప్రతి గ్రామానికి వైద్యశాల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జై స్వరాజ్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు కలం గుర్తు అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తే ప్రజలకి నేను చేయవలసిన విధానాలు జై స్వరాజ్ పార్టీ విధానాలు ఉన్నాయి, ఈ విధానాలన్నీ నెరవేరుస్తాను. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడము, నిరుపేదలకి చేస్తాము, నిరుద్యోగులకి ఉద్యోగాలని భర్తీ చేయడము, ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనకి, ప్రైవేటు రంగంలో స్థానికులకు ప్రాధాన్యత, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను, ఉద్యోగ ఉపాధి లేని వారికి పెన్షన్, వారికి నిరుద్యోగ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి నేనైతే మేనిఫెస్టోలో ఇచ్చినాం జై స్వరాజ్ పార్టీ అందరం కలిసి. ఇవి తప్పకుండా మీకు నెరవేర్చి ప్రజల సమస్యల గురించి కూడా మేము పోరాడతాము. ఏ సమస్య వచ్చినా ప్రజలకి అండగా ఉండి
జై స్వరాజ్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వారి కోసం మేము ప్రతి చేస్తాము. మీ పేరు? నా పేరు కన్నం సురేష్. నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం సురేష్ కుమార్ నాకు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నం సురేష్ను జై స్వరాజ్ పార్టీ కలం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని హుజూరాబాద్ ప్రజానీకానికి శతకోటి వందనాలు పెడుతూ సవినయంగా తెలుపుకుంటున్నాము. అంతే. నా పేరు దుంబాల పరశురాములు. జై స్వరాజ్ పార్టీ తెలంగాణ అఫీషియల్ స్పోక్ పర్సన్. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో మా క్యాండిడేట్ కన్నం సురేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరిగింది. మా కలం గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిని గెలిపించగలరని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను సవినయంగా తెలుపుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగల్పూడి గ్రామ పంచాయతీ విజయ దుర్గ స్కూల్ సమీపంలో నివసిస్తున్న రాయుడు తాతబ్బాయి, ఉండవల్లి రామకృష్ణ అను వారి కుటుంబకులను ఉత్తర వైపు పంచాయతీ నిధులతో 2012-2013 సంవత్సరంలో పంచాయతీ వారు 1,74,469 రూపాయల నిధులతో 3 మీటర్ల వెడల్పు 83.30 పొడవు కలిగిన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టగా కొందరు అక్రమంగా ఐరన్ ఫినిషింగ్ వేసి సీసీ రోడ్డు అక్రమం చేశారని స్థానికులు ఆవేదన చెందిన వైనం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కూచిపూడి వెంకటరత్నం, కూచిపూడి బాబురావు అలియాస్ చిట్టియ్య, కూచిపూడి భాస్కర్ బాబు అని వారు ఈ సీసీ రోడ్డు మాకే సొంతమంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు అంటున్నారు. సీసీ రోడ్ మరియు పంచాయతీ డ్రైనేజీ కొరకు నిర్దేశించిన స్థలాన్ని కూడా ఆక్రమించుకుని మట్టితో మెరక చేసి ఐరన్ ఫినిషింగ్ వేసి ఆక్రమించుకోవడం ఇదేం చోచ్యమంటున్నారు గ్రామస్తులు. ఈ సీసీ రోడ్డుపై తిరగనివ్వడం అంటూ ఆంక్షలు విధిస్తూ పలు రకాల భయభ్రాంతులకు, బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు అంటున్నారు. ఈ ధోరణి సరైనది కాదని స్థానిక వీఆర్ఓ తెలియజేసినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని, మాకు పై స్థాయి నుంచి అండదండలు ఉన్నాయని అనడం సరికాదని పలు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ పంచాయతీని రోడ్డును వాడుకోవడం కుదరదంటూ అడ్డుపడుతున్న వారిపై స్థానిక ఎంఆర్ఓ, స్థానిక ఎంపీడీఓ, జిల్లాధికారులు పూర్తి సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని రాయుడు సుబ్రహ్మణ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు ఇంద్ర, ఉండవల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ స్థలం కొనుక్కొని 2020 మార్చిలో మేమేం చేసామంటే ఎస్బీఐ లోన్ పంచాయతీ గూడా అప్రూవల్ సహాయంతో ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. మే 22వ తారీఖున 2021వ సంవత్సరంలో ఇంట్లో రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత ఈ ఎదురుగుండా ఉన్నటువంటి ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా ఇంటి ఎదురుకుండా మట్టి పోసి ఫెన్సింగ్ వేశారు. మేము ఇదే కంప్లైంట్ మేము పంచాయతీ వెళ్ళి పంచాయతీ సెక్రటరీ వద్ద అప్లై చేసి ఉన్నాము. స్పందనలో కూడా రిక్వెస్ట్ రేజ్ చేశాము. స్పందన రిక్వెస్ట్ రేజ్ చేసి ఇప్పటికే 4 నెలలు అయింది, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అడిగితే వాళ్ళు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. ఎంపీడీఓ గారు, డిఎల్పిఓ గారు, డిపిఓ గారు వద్ద వెళ్ళటం జరిగింది. వాళ్ళు క్లోజ్ చేయటం కూడా జరిగింది. వీళ్ళందరికీ అర్జీ అయితే పెట్టడం జరిగింది. ఊళ్ళో ఉన్న పార్టీ నాయకులు అందరినీ కలవటం జరిగింది. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు తీసే పద్ధతిలో అయితే లేరు. లోకల్ నాయకులు, అధికార పార్టీ ప్రతినిధుల్ని అందరినీ కలవటం జరిగింది. ఇది పంచాయతీ రోడ్డు అంటే నేను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్టీఏ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు చూస్తే కనుక ఈ రోడ్డు ఆమోదపత్రం 32 నెంబర్లో ఉందండి. పంచాయతీ వంగల్పూడి పంచాయతీ ఆమోదపత్రం ఇది 2012-2013 సంవత్సరంలో వేశారండి. ఇది 174,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిధులతో ఈ రోడ్డు వేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా కూడా ఈ కరెంటు పోల్స్ ఉండటం జరిగింది. తర్వాత ఈ రోడ్డు వేసినప్పుడు
ఉప సర్పంచ్ అయినటువంటి నేర్పంట శివరామ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వేయటం జరిగింది. మా ఇంటికి సంబంధించిన సమస్యను నేను 4 నెలల క్రితం మీకు వివరించుకోవటం జరిగింది. వాళ్ళ అధికారులకి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి అండ్ అధికార పార్టీ ప్రతినిధులు అందరికీ తెలియజేయడం జరిగింది. మా ఇంటి ముందు కంచి వేసి మమ్మల్ని పంచాయతీ రోడ్డు మీద వెళ్లకుండా చేశారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇది త్వరితగతిన మా సమస్యను పరిష్కరించి మాకు పంచాయతీ రోడ్ని యూజ్ చేసుకునే విధంగా కోరుచున్నాను. ఇందులో మాకు 4 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ అధికారులైనటువంటి సబ్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓ గారు అని విఆర్ఓ గారు, వీళ్ళందరూ ఈ సమస్యని ఇన్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇదే మా ప్రార్థన. సేసనార మండలం అండి, వంగలపూడి పంచాయతీ రోడ్డు, గ్రామ పంచాయతీ రోడ్డు పోశారండి. దాంట్లో మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేస్తున్నారండి. అయితే గ్రామ ప్రకారంగా పంచాయతీ వాళ్ళు అయితే మీదే రోడ్డు అంటున్నారండి, పంచాయతీ రోడ్డు అంటున్నారు. వీళ్ళు మా స్థలం మా ఇష్టం, మేము వెళ్ళనివ్వమంటున్నారండి. అయితే సెక్రటరీ గారు అందరూ వెళ్ళొచ్చు అంటున్నారండి, కాకపోతే వీళ్ళు మాత్రం ఎవరు వెళ్తాకిల్లేదు అంటున్నారండి. మాకు ఒక్కరికే పోసారు అంటున్నారండి. ఒక్కరికే పంచాయతీ రోడ్డు ఎలా పోతారా అని మేము అడుగుతున్నామండి. అది అధికారులు మొత్తం అందరినీ కలిసామండి, కానీ ఎదరు కొత్తలేదండి. వాళ్ళు మాత్రం అధికారులు అందరూ మీదే రోడ్డు మనం వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు అంటున్నారండి. కానీ ఎదరు కొత్తలేదండి, ఏ అధికారులు కూడా మరి ఎవరు ఆఫ్ చేస్తున్నారో తెలుస్తలేదండి. ఎవరు వచ్చినా ఫోన్లు వస్తున్నాయి, ఆగిపోతున్నారండి వచ్చిన అధికారులు అందరూ కూడా. రాయడు తాతబ్బాయి అండి. అది ఒక పంచాయతీది అయితే తీర్మానం పెట్టి వెళ్తాం, మరి రోడ్డు ఉందంటున్నారు, మరి దాన్ని బట్టి పంచాయతీది అయితే వెళ్తాం, లేక మానేస్తాం. అది పంచాయతీ రోడ్డు కాదా చెప్పండి. పంచాయతీ రోడ్డు అంటున్నారు, వెళ్ళము అది అంటున్నారు. అది తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో ఏటపాక డివిజన్ డిఎస్పీ కృష్ణకాంత్ మరియు చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్ సూచన మేరకు మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పట్టాభి, కానిస్టేబుల్ ప్రసాద్, సిఆర్పీఎఫ్ సిబ్బంది, సర్పంచ్ సీత, డిఏవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. AK-47 ఇది ఆటోమేటిక్ వెపన్ అన్నమాట. ఇది వన్స్ ఒకసారి మనం ఒక ఈ యొక్క మెగజిన్ ఉంటుంది, మెగజిన్లో 30 రౌండ్స్ ఉంటాయి. వన్స్ దీన్ని లోడ్ చేసి మనం ఆపరేట్ చేస్తే కంటిన్యూ అలా ఫైర్ అవుతూనే ఉంటుంది. జస్ట్ ట్రిగర్ను తలా పట్టుకుంటే చూడండి, ఇది కళ్ళు మూసి తెరిచే లోపు 30 రౌండ్స్ గాలిలో వెళ్ళిపోతుంది. చాలా ఎఫెక్టివ్ వెపన్, చాలా కాస్ట్లీ వెపన్ అన్నమాట. ఓకే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారనే అసూయతోనే చంద్రబాబు నాయుడు, పట్టాభి తదితర టీడీపీ నాయకుల చేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుర్భషలాడిస్తూ లేనిపోని మాట్లాడుతూ ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల ఆగ్రహానికి వీరంతా మాడిమ్మసైపోవడం ఖాయమని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు, పట్టాభి తదితరుల చేత బూతులు మాట్లాడిస్తున్న చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు 2 రోజులు జనాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం బంగారమ్మ రావచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జనాగ్రహ దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని 3 మండలాలు, 2 పట్టణాల
ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే దొరబాబు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. జనాగ్రహ దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. సార్ ఎలా చూడండి అలాగే రాష్ట్ర డైరెక్టర్ గారు శివాజీ నాయక్ తాటుగోలి మరియమ్మ గారికి కూడా వేదికలన్నీ కూడా వేదిక మీదకి రావాల్సిన వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మన పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షల ద్వారా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో వాళ్ళ నాయకులతోటి నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విసంకట్టి కార్యక్రమాల ద్వారా వారు తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గర లబ్ధి పొందాలి, ప్రజల్ని మరొక్కసారి మోసం చేయాలనే దిశగా పక్కదారి పట్టించే విధంగా రోజున మొన్న పట్టాభి మాట్లాడినటువంటి మాటలు చాలా దారుణాతి దారుణంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడనటువంటి ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో ఆయన మాట్లాడారు అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు పట్టాభి కావచ్చు, నిరంతరం తెలుగుదేశం నాయకులు అబద్ధాన్ని నిజం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయ్యా పట్టాభి గారు, మొన్న మీకు కాకినాడలో ప్రజాగ్రహానికి మీరు గురయ్యారు. మీరు మాట్లాడిన విధానానికి, మీరు ప్రవర్తించిన తీరుకి అయినా మీకు గుర్తు రాలా. మరలా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగూడని మాటలతో ఆ భాష, అసలు మీరు మానవజన్మెత్తారా, మీరు మాట్లాడే భాష ఏంటి అంటే ప్రజలను పక్కదారి పెట్టించి ఒక ఇష్యూ కావాలి, ఆ ఇష్యూ ద్వారా ప్రజల ద్వారా లబ్ధి పొందాలని ఆలోచనతోటి మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గతంలో ఒకసారి గుర్తు చెప్పారు, మళ్ళా స్థానిక సంస్థల్లో ప్రజలు గుర్తు చెప్పారు. అయినా మీకు గుర్తు మాట్లా, జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ఓట్లేసి 95% నెగ్గించినా కూడా మీరు ఇంకా ఈ కుటిల రాజకీయాలతోటే మీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తప్పుడు విధానం. ఈ విధానం మార్చుకోకపోతే మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మీకు రావు, ప్రజలు వాటిని కూడా మీకు నెగ్గించే పరిస్థితి, ప్రజలు మీకు గుణపాఠం చేసే రీతిలో జరిగిన ప్రజల ఆగ్రహానికి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు, గ్రామ ప్రజలు, పెద్దలు, స్వామి మాల ధరించిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు
అమ్మ జన్మనిస్తే రక్తదాతలు పునర్జన్మనిస్తారని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు నవీన్ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలవరం డీఎస్పీ కె లతా కుమారి ఆధ్వర్యంలో స్థానిక సిఐ కార్యాలయం ఆవరణలో గురువారం సిఐ ఏఎన్ఎస్ మూర్తి, ఎస్ఐఆర్ శ్రీనివాసులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ కె లతా కుమారి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐఎన్ మూర్తి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత భూభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను చైనా వారు ఆకస్మిక దాడులు జరిపి బలిగొందని, వారి ప్రాణత్యాగానికి గుర్తుగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా కరోనా విపత్తు కాలంలో సైతం ప్రాణాలకు లెక్క చేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసులకు విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. రక్తదానం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్తదానం వలన శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని, రక్తదానంపై అపోహలు మాని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ కె లతా కుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, పోలవరం పంచాయతీ సర్పంచ్ పొండం పుష్ప, ఎస్ఈబిసిఐ శ్రీనివాస్ బాలాజీ, మండల పరిషత్ అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎస్ఈబి శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖ అధికారులు, సిబ్బంది, మండలంలో యువతి యువకులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరంలో సర్కిల్ ఆఫీస్ దగ్గర పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరాన్ని మన డిఎస్పీ గారు శ్రీమతి లతాకుమారి గారు ప్రారంభించారు. మరి ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి చెప్పాల్సి వస్తే 1959 అక్టోబర్ 21 మన భారత భూభాగంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల మీద ఆకస్మికంగా దాడి చేసిన మన ఈ చైనా సైనికులు ఆ సరిహద్దు వద్ద ఈ పోలీసు వారిని హతమార్చడం జరిగింది. మరి వారిని గుర్తుక 10 సంవత్సరం కూడా అక్టోబర్ 21 మరి పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ భాగంగానే మరి మనకి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే కార్యక్రమంలో మరి ఎంతోమంది పోలీసులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. మరి వారందరినీ కూడా ఈ యొక్క అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున మన అందరినీ కూడా స్మరించుకోవడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి మన పోలవరం మండలంలో ఎంతోమంది యువత మరి ముందుకొచ్చారు. అదేవిధంగా ఎక్సైజ్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్, అలాగే పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది మరి రక్తాన్ని దానం చేయడానికి మరి ముందుకొచ్చారు. రక్తదానం అంటే మరి తల్లి జన్మిస్తే మరి రక్తదాత పునర్జన్మనిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రక్తదానంలో పార్టిసిపేట్ చేసినందుకు పోలవరం పోలీసు తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇంటర్వ్యూలను సరైన పద్ధతిలో నిర్వహించకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మరియు వారి సిబ్బందిపై మండిపడుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చి ఇంటర్వ్యూలు మండలాల వారీగా సవ్యంగా జరిగేట్టు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పోల రవీందర్. మండలానికి ఎంత మంది కలెక్టర్ మీ దగ్గర
డేటా ఉంది కదా సార్, ఆ డేటా ఉన్న మండలం ఫిక్స్ చేసి ఉంటారుగా, ఇదో ఈ మండలం చూస్తాము సార్. రైతు వ్యవసాయ ఏ మండలానికి ఏ టైం చూడండి ఇంటర్వ్యూల కోసం పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగా పరిస్థితి దళితులంటే ఎంత హీనంగా చూస్తున్నారో ఈరోజు అర్థం పడుతుంది. ఎందుకంటే కనీస సౌకర్యాలు దళితులు ఆడ బిడ్డలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఇంటర్వ్యూ నిలబడితే అక్కడ ఒక బంజారు తోటలో బర్రెలు ఎట్లా వదులుతారో ఆ టైపుగా వదిలినటువంటి పరిస్థితి. ఆడ మగ తేడా తెలియకుండా ఒకరి మీద ఒకరు నూక్కుంటా వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆడపిల్లలు, దళిత మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కనీసం అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు. ఆడపిల్లలు అనేది కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి చూడగా కలెక్టర్ గారు, జేసీ గారు ఎప్పుడో 6 గంటలకు 8 గంటలకు రమ్మని చెప్పేసి 12 ఉంటేగానే ఆయన కూడా రాలేని పరిస్థితి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎలా అంటే ఎవరైనా గుత్తేదారిని పట్టుకొని వెళ్తేనే మనకు లోన్ శాంక్షన్ అయితే భ్రమలో ఉన్నారు. ఆ విధంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా గుత్తేదారు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏ మండలానికి ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఇంతకుముందు ఏ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేసిండ్రు, లబ్ధిదారులని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియని విషయం. ఆ యొక్క విషయాన్ని అధికారులు ఖచ్చితంగా ఏ మండలానికి ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అనేది స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ యొక్క లబ్ధిదారుల విషయంలో ఎటువంటి ఫైరవులు జరగట్లేవు, ఇది స్వచ్ఛందంగా ఎవరైతే అర్హులో వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు ఈ యొక్క సభాముఖంగా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్.